హాయ్ ఎవ్రీవన్, ప్రీవియస్ క్లాస్లో నెట్వర్కింగ్ సంబంధించి మనం ట్రాన్స్మిషన్ మీడియా గురించి చూసాం. సో ట్రాన్స్మిషన్ మీడియా తర్వాత మనకి నెట్వర్కింగ్ డివైసెస్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ డివైస్? డివైస్ అనగానే మనం ఏదైనా ఒక సిస్టమ్ కానీ, ఒక పర్సనల్ కంప్యూటర్ కానీ, లేదు ఒక క్లయింట్ కానీ, ఒక సర్వర్ కానీ, ఏదైనా కూడా మనకి ఇట్ ఈస్ నథింగ్ బట్ డివైస్. సో అలాంటిది నెట్వర్కింగ్ మీన్స్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ డివైజెస్. అలాంటి డివైజెస్ మధ్యలో నెట్వర్కింగ్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే మీడియేటర్స్ ఏంటి? సో వాట్ ఆర్ ద నెట్వర్కింగ్ డివైజెస్ అనేవి ఈరోజు మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్వేర్ డివైజెస్ ఆర్ యూజ్డ్ టు సమ్ కనెక్టింగ్ డివైజెస్. అంటే మనం ఏదో ఒక హార్డ్వేర్ కాంపోనెంట్ యూజ్ చేసి డిఫరెంట్ డివైజెస్ని మనం ఏం చేస్తున్నాం, కనెక్ట్ చేస్తున్నాం. సో కనెక్ట్ చేయడం వల్ల అక్కడ మనకి యూజ్ ఏంటి? ఈ డివైస్ నుంచి ఆ డివైస్కి సమ్ ఏదో ఒక డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ నెట్వర్కింగ్. సో సమ్ ఆఫ్ ద డివైజెస్ అంటే, ఈ నెట్వర్కింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే డిఫరెంట్ డివైజెస్ మధ్యలో కొన్ని డివైజెస్ని అవుట్ సైడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వన్ డివైస్, ఇది వన్ డివైస్, ఈ రెండింటి డివైస్ మధ్యలో యూజ్ చేసేది అవుట్ సైడ్ ఆఫ్ ది నెట్వర్క్. అంటే ఈ డివైజెస్లో ఇన్సైడ్ కాకుండా జస్ట్ నార్మల్గా మనం అవుట్ సైడ్లో యూజ్ చేస్తాం. కొన్ని ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇన్బిల్ట్ నెట్వర్కింగ్లో యూజ్ చేయాల్సి వస్తుంది. సో సమ్ పార్ట్స్ యూజ్డ్ ఇన్ అవుట్ సైడ్ నెట్వర్క్ అండ్ సమ్ ఆఫ్ ది ఇన్సైడ్. సో అలాంటి డివైజెస్, నెట్వర్కింగ్ డివైజెస్లో మనం రెగ్యులర్గా ఎక్కువగా యూజ్ చేసేవి ఏంటి అంటే, కేబుల్స్, రిపీటర్స్, హబ్స్, బ్రిడ్జెస్, స్విచ్చెస్, రూటర్స్, గేట్వే, ఐడిఎస్, ఫైర్వాల్స్. ఈ డివైజెస్ మొత్తం మనకి నెట్వర్కింగ్ డివైజెస్ కింద మనం చెప్పుకుంటాం. సో అందులో కేటగిరీ కనుక మీరు చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్ నోట్ చేసేటప్పుడు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను ఇక్కడ కేటగిరీస్ కింద మెన్షన్ చేశాను. హార్డ్వేర్లో మాత్రమే మనం యాక్సెప్ట్ చేసేటట్టు 3 డివైజెస్ యూజ్ చేస్తాం. ఆ 3 డివైజెస్ ఏంటి అంటే కేబుల్స్, రిపీటర్స్, హబ్స్. ఇందులో మెయిన్గా మనం యూజ్ చేసేది ఫిజికల్ లేయర్లో ఈ డివైజెస్ అనేవి యూజ్ చేస్తాం, ఎస్పెషల్గా రిపీటర్. రిపీటర్ మనకి ఫిజికల్ లేయర్లో యూజ్ అవుతుంది. అలానే కొన్ని డివైజెస్ బోత్ హార్డ్వేర్లో యూజ్ చేయొచ్చు అండ్ సాఫ్ట్వేర్ పరంగా కూడా మనకి సపోర్ట్ చేస్తాయి. అవేంటి అంటే బ్రిడ్జెస్, స్విచ్చెస్ అండ్ రౌటర్స్. సో ఇందులో డేటా లింక్ లేయర్లో మనం బ్రిడ్జెస్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఈ 3 డివైజెస్ ఏంటి అంటే, మీ సిస్టంలో ఉన్న డేటా వేరే సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, అంటే ఒక డివైస్ నుంచి వేరే డివైస్కి నెట్వర్కింగ్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఆ డేటాకి మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే, మనం ఎక్కువగా యూజ్ చేసే డివైజెస్ వచ్చేసరికి ఈ 3 డివైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టమ్కి వైరస్ రాకుండా కొన్ని యాంటీవైరస్ వేస్తారు, దట్ ఈజ్ వన్ ఆఫ్ ద సమ్ మీకు సెక్యూరిటీ ఇచ్చే సాఫ్ట్వేర్. అలాగా మనకి కొన్ని డివైజెస్ యూజ్ చేస్తాం, ఆ డివైజెస్ సెక్యూరిటీ పర్పస్లో ఈ 3 డివైజెస్ యూజ్ చేస్తాం. సో ఇందులో ఫస్ట్ కేటగిరీ కేబుల్స్. కేబుల్స్ అనగానే ఇట్ ఈస్ నథింగ్ బట్ వైర్స్. అంటే మనం లాస్ట్ క్లాస్లో చూసినట్టుగా కోయాక్సియల్ కేబుల్, ట్విస్టెడ్ వైర్ కేబుల్, ఇలా కొన్ని డివైజెస్ తీసుకుంటాం. సో మీరు ఏదైతే వైరింగ్ ఫార్మేషన్లో డివైస్ టు డివైస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారో, దట్ ఈజ్ నథింగ్ బట్ బై యూజింగ్ కేబుల్స్. ఇంకా మనకి కొత్తగా తెలుసుకోవాల్సిన డివైజెస్ ఏంటి? రిపీటర్స్, హబ్స్, బ్రిడ్జెస్, స్విచ్చెస్ అండ్ రౌటర్స్. సో వాట్ ఈజ్ ద మెయిన్ యూజ్ ఆఫ్ రిపీటర్? వాట్ ఈజ్ ద మెయిన్ యూజ్ ఆఫ్ రిపీటర్? ఇక్కడ నేను డివైజెస్ గురించి జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది నేను మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాను. మనకి కమింగ్ సూన్ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్లో, డేటా లింక్ లేయర్లో, ఫిజికల్ లేయర్లో మనం ఇన్డెప్త్గా వెళ్ళినప్పుడు ఈ డివైజెస్ గురించి మనకి ఇంకా డెప్త్గా వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపీటర్ వర్క్ ఏంటి అంటే, మనం వన్ సిస్టమ్ టు వన్ సిస్టమ్ మనం ప్యాకెట్స్ ఫార్మేషన్లో డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాకెట్ ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో అది కొంచెం వీక్ అయ్యి ఎక్కడైనా మనకి కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు, వెంటనే అది కరప్ట్ అవ్వకుండా అది ఎప్పుడైతే వీక్ అయ్యిందో వెంటనే ఈ రిపీటర్ ఏం చేస్తుంది అంటే రీజనరేట్ చేస్తుంది. అంటే అగైన్ ఆ ప్యాకెట్ని రీఫార్మేషన్ చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రిపీటర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హబ్? సపోజ్ నేను ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్లో చూడండి, Device 1, Device 2, Device 3, Device 4. అంటే మనం తీసుకున్న పర్సనల్ కంప్యూటర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ PC 1, PC 2, దిస్ ఈస్ మొబైల్ అండ్ దిస్ ఈస్ ల్యాప్టాప్. సో ఈ 2 డివైజెస్ కలిపి నేను నెట్వర్కింగ్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఫస్ట్ ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశాను, దట్ ఈస్ Hub 1. అంటే హబ్ అనేది ఇలా ఉంటుంది. ఈ పోర్ట్స్లో మీరు ఏం చేస్తారు అంటే, ఈ డివైజెస్ నుంచి వచ్చే నెట్వర్కింగ్ కనెక్షన్ వల్ల ఈ హబ్లో డిఫరెంట్ సిస్టమ్స్ అన్నీ కలిపి ఒకేసారి నెట్వర్కింగ్లో ఎస్టాబ్లిష్ చేసేలాగా మనకి పోర్ట్స్ ఉంటాయి. సో ఈ 2 డివైజెస్ తీసుకొచ్చి నేను Hub 1లో ఎస్టాబ్లిష్ చేశాను. ఈ 2 డివైజెస్ తీసుకొచ్చి Hub 2లో ఎస్టాబ్లిష్ చేశాను. సో ఇలా డిఫరెంట్ మల్టీ పోర్ట్స్ కనెక్షన్స్ ఉన్న హబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి మధ్యలో కనెక్షన్ కోసం మనం బ్రిడ్జెస్ అనేవి యూజ్ చేస్తాం.
సో ఈ హబ్ని మనం ఏం చేయొచ్చు, మల్టీపోర్ట్ రిపీటర్ కింద కాల్ చేస్తాం. సో బై యూజింగ్ రిపీటర్ ఓన్లీ వన్ చెకింగ్, బట్ హబ్లో మనకి మల్టిపుల్ డివైజెస్ ఉంటాయి కాబట్టి ఈ హబ్ రిపీటర్ వర్క్ చేస్తుంది, అలానే మల్టిపుల్ డివైజెస్కి చేస్తుంది. సో దట్ మీన్స్ మల్టీపోర్ట్ రిపీటర్. అలానే ఇది డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్ని కనెక్ట్ చేయడానికి యూస్ చేస్తుంది. అలానే హబ్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఏంటి అంటే యాక్టివ్ హబ్, పాసివ్ హబ్ అండ్ ఇంటెలిజెంట్ హబ్. యాక్టివ్ హబ్లో మనం పవర్ సప్లై తీసుకుని బూస్టింగ్ అనేది క్లీన్ చేసుకుంటాం. పాసివ్ హబ్లో ఏదైతే యాక్టివ్ హబ్ నుంచి వచ్చిందో అది పవర్ సప్లై తీసుకుని కలెక్ట్ వైరింగ్ అనేది తీసుకుంటాం. ఇంటెలిజెంట్ హబ్ మీన్స్ రిమోట్ మేనేజ్మెంట్, అంటే ఇంకా అక్కడి నుంచి మనకి కమ్యూనికేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దెన్ బ్రిడ్జెస్, ఇక్కడ ఈ హబ్ యొక్క మ్యాక్ అడ్రస్, ఈ హబ్ యొక్క మ్యాక్ అడ్రస్ గెట్ చేసుకుని సెండర్ టు రిసీవర్ గెట్ చేసుకున్న తర్వాత మధ్యలో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈ బ్రిడ్జెస్ అనే డివైజెస్ యూజ్ చేస్తాం. సో ఇందులో మనం మెయిన్గా బ్రిడ్జెస్లు కానీ హబ్స్లో కానీ ఇక్కడ స్విచ్చెస్లో కానీ రౌటర్స్లో కానీ మనం బేస్ అయిన టాపాలజీ, స్టార్ టాపాలజీ, బస్ టాపాలజీ, డిఫరెంట్ డిఫరెంట్ టాపాలజీస్ ఉన్నాయి. అంటే అక్కడ మనకున్న నెసెసిటీని బట్టి మనం టాపాలజీ చూస్ చేసుకుంటాం. సో ఆ టాపాలజీని బట్టి మనకి ఇక్కడ డివైజెస్ అనేవి ఫార్మేషన్ దాన్ని బట్టి బేస్ చేసుకుని మనకి ఇక్కడ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటాయి. సో దెన్ స్విచ్చెస్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్విచ్చెస్? అగైన్ వన్ మోర్ డయాగ్రామ్. దిస్ ఈస్ డివైస్ 1, డివైస్ 2 అండ్ డివైస్ 3, డివైస్ 4. ఇవి మళ్ళీ సెపరేట్ డివైజెస్. సో ఈ డివైస్ 1, డివైస్ 2 హబ్ 1కి కనెక్ట్ అయింది. డివైస్ మీన్స్ దట్ ఈస్ పర్సనల్ కంప్యూటర్, మొబైల్, ల్యాప్టాప్, ఎనీథింగ్. ఇక్కడ కూడా 2 హబ్కి కనెక్ట్ అయింది. బట్ ఇక్కడ చూడండి, పర్సనల్ 1, పర్సనల్ 2, కంప్యూటర్స్, 3 కంప్యూటర్స్ ఒక బ్రిడ్జ్ కనెక్షన్తో హబ్తో ఈ డివైస్ 4కి కనెక్ట్ అయి ఉన్నాయి. సో అంటే ఈ డివైస్ 4కి బ్రిడ్జ్ ఫార్మేషన్లో మనం 3 డివైజెస్ కంబైన్డ్గా కనెక్ట్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ 1 డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్కి మేనేజర్ D4 అనుకోండి. ఈ సిస్టమ్కి ఈ 3 సిస్టమ్స్ని కంబైన్గా మనం కనెక్షన్ బై యూజింగ్ బ్రిడ్జ్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం. దెన్ ఈ హబ్ 1, హబ్ 2 కలిపి ఎవరితో కనెక్ట్ అయినాయి? స్విచ్ A, స్విచ్ B. అగైన్ ఈ 2 స్విచ్చెస్ బేస్ చేసుకుని రౌటర్ ద్వారా మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాం. మెయిన్ రౌటర్ యూజ్ ఏంటి అంటే డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి 1 LAN 2, అంటే మనం ఒక ఆఫీస్లో ఒక డిపార్ట్మెంట్ నుంచి అనదర్ డిపార్ట్మెంట్కి లోకల్ ఏరియా కనెక్షన్ ఇచ్చినప్పుడు, లోకల్ ఏరియా నెట్వర్క్ ఇచ్చినప్పుడు డేటా ట్రాన్స్మిట్ చేయడానికి, డేటా రిసీవ్ చేసుకోవడానికి రౌటర్స్ అనేవి యూస్ చేస్తాం. సో ఈ మధ్యలో స్విచ్చెస్ యొక్క వర్క్ ఏంటి అంటే ఇట్ ఈజ్ మల్టీపోర్ట్ బ్రిడ్జ్. అంటే ఒక పోర్టింగ్ మల్టిపుల్ డివైజెస్ నుంచి సేమ్ ఎలా అయితే బ్రిడ్జ్ కింద ఎలా వర్క్ చేస్తామో సేమ్ అలానే మనం స్విచ్చెస్ని వర్క్ చేసుకుంటాం. వన్ మోర్ థింగ్ స్విచ్చెస్ ఏం చేస్తుంది అంటే ఎర్రర్ చెకింగ్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. ప్యాకెట్స్ మీద ఎర్రర్ చెకింగ్ పెర్ఫామ్ చేసి ఎప్పుడైతే ఎర్రర్ ఫౌండ్ అయిందో అది రిసీవర్కి సెండ్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి డేటా సెండ్ చేసినప్పుడు ఈ మధ్యలో ట్రాన్స్మిటర్ విత్ ఎర్రర్తో కనుక ట్రాన్స్మిట్ చేశారనుకోండి, దాని యూజ్ ఉండదు. సో అందుకని ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఎర్రర్ ఫౌండ్ అయిందో ఇంకా దాన్ని బీకి ట్రాన్స్మిట్ చేయదు. ఓన్లీ ఎర్రర్ లేకుండా ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ప్యాకెట్స్ బీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇంకా మీకు ఈజీగా చెప్పాలి అంటే మీరు ఏదైనా కొరియర్ ఆర్డర్ చేశారు ఒక ఐటెం, సో ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి కొరియర్ ఇవ్వాలనుకున్నప్పుడు మధ్యలో అది డ్యామేజ్ అయితే ఇంకా బీకి పాస్ అవ్వదు. సమ్టైమ్స్ ఇట్ ఈస్ రిటర్న్ గోయింగ్ టు బ్యాక్. సమ్టైమ్స్ ఏమవుతుంది, బీకి రిసీవ్ అయిన తర్వాత బి ఏం చేస్తారు, దాన్ని రిటర్న్ చేస్తారు. సో ఈ స్విచ్చెస్ వల్ల అది ఎక్కడైతే ఎర్రర్ చెకింగ్లో ఎర్రర్ ఫౌండ్ అయిందో వెంటనే దాన్ని డ్రాప్ చేసేస్తుంది, ఇంకా అది పాస్ చేయదు. సో ఇవన్నీ కూడా మనకి నెట్వర్కింగ్ డివైజెస్. సో అందులో మనకి రిమైనింగ్ ఇవన్నీ మనకి ఫైర్ వాల్స్ కింద, సెక్యూరిటీ పర్పసెస్ కింద, డేటాని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆథరైజేషన్ కింద మనం ఈ డివైజెస్ యూస్ చేస్తాం. సో ద నెక్స్ట్ లేయర్స్ గురించి వెళ్ళినప్పుడు ఇంకా మీరు ఈ డివైజెస్ గురించి ఇన్ డెప్త్గా వెళ్తారు. బట్ వాట్ ఆర్ ద నెట్వర్క్ డివైజెస్, టైప్స్ ఆఫ్ డివైజెస్ ఎక్స్ప్లెయిన్ అంటే మీరు ఇలా రాస్తే సరిపోతుంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ గురించి మీరు కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.